మీరు టీవీ నైన్ స్క్రీన్ పై చూస్తున్నారు హీరో శివాజీ ట్వీట్ మనకు కనిపిస్తోంది. అరుణ్ జైట్లీ మాట్లాడిన తర్వాత ఆయన ట్వీట్ చేశారు, ఏపీని నిండా ముంచారు, తెలంగాణని తొక్కారు, తెలుగోడి సంపదను 10 మంది గుజరాతీ వ్యాపారులకు దోచిపెడుతున్నారు, భయపడదామా అని ఒక క్వశ్చన్ మార్క్తో ఆయన ఒక ట్వీట్ చేశారు. అమెరికా నుండి మాట్లాడడానికి శివాజీ ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శివాజీ గారు, మీ ట్వీట్ అర్థం ఏంటండి, ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పేదండి, గత 4 సంవత్సరాలుగా నేను చెప్తుంది ఒకటే, వీళ్ళు వినరు, గుజరాత్ నార్త్ ఇండియా తెలివితేటలు చూపిస్తున్నారు, ఇదిగో ఇస్తున్నాం ఇదిగో ఇస్తున్నాం అని చెప్తున్నారు. మొదటి సంవత్సరం చూడాలి, 2వ సంవత్సరం చూడాలి, కానీ 3వ సంవత్సరం 4వ బడ్జెట్ లో కూడా చూడటం అనేది తెలుగు వాళ్ళు పిచ్చోళ్ళు చేయటమేనండి. 10 మంది గుజరాతీలు కంటే మీరు చూసుకోండి, మన దగ్గర మనకు వచ్చే గ్యాస్ కానివ్వండి గుజరాత్ తీసుకుపోతున్నారు. అంతకన్నా దుర్మార్గమైన చర్య, తీసుకోవద్దని అంటలేదు, తీసుకోండి. ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్తున్నందుకు ఏం రాయితీలు ఇస్తున్నారు, ఏం చేస్తారు? వెడగొట్టారు రాష్ట్రాన్ని మోడీ, నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ అంత దుర్మార్గుడు భారత రాజ్యాంగంలో కానీ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంత దుర్మార్గమైన ప్రధానమంత్రి ప్రపంచం ఎప్పుడు చూసి ఉండదండి. ఎంత ఎంత అహంకారం అండి, ఎంత అహంకారం! మన దగ్గరకు వచ్చి మోచేతిలో ఒక చాక్లెట్ పెట్టుకొని ఇదిగోండి చాక్లెట్ తినండి తినండి అని మోచేతిలో పెడితే ఎవరా తినగలరా అండి? వాళ్ళని 4 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇంత ఇంత పిచ్చిగా వాళ్ళ మీద నమ్మకం ఉండి ఇస్తారని చెప్పి ఈ రోజున కూడా వాళ్ళు ఇవ్వరని తెలిసిన తర్వాత కూడా ఇంకెందుకు మీనమేషాలు లెక్కేయాలి? పోరాడాల్సిందే, పోరాడితేనే వస్తుంది. ప్రత్యేక హోదా అనేది ఆ రోజున ప్యాకేజ్తో ముడి పెట్టడం అనేది నచ్చలేదు మాకు. అందుకే 4 సంవత్సరాల నుంచి పోరాటాన్ని కంటిన్యూ చేస్తూ దాన్ని సజీవంగా ఈరోజు ఎందుకు ఉంచామంటే, రాబోయే ప్రభుత్వం నరేంద్ర మోడీది కాదు, కొత్త ప్రభుత్వం వస్తుంది, ప్రత్యేక హోదా వస్తుంది. ప్రత్యేక హోదా వస్తే తప్పితే, నిన్న ఎవరో బీజేపీ ఆయన పరిశ్రమ ఆకులు సత్యనారాయణ గారు, పరిశ్రమలు వస్తే వ్యాపారస్తులకే వస్తుంది తప్పితే మామూలు జనాలకంటే ఆయనకి మరి డాక్టర్ గారు ఆయన అంటే చాలా గౌరవం నాకు. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ జిఎస్టీ ఉండేది కాదు మనకి తెలుసా మీకు? మన హోటల్కి వెళ్ళినా చిన్న హోటల్కి వెళ్ళినా 9% నుంచి 18% వసూలు చేస్తున్నారు, అది లేదు సామాన్యుడికి. ఇలాంటి బెనిఫిట్లు ప్రత్యేక హోటల్కి కొన్ని వందలు ఉన్నాయి, వేల కోట్ల రూపాయల ప్రతి సంవత్సరం బడ్జెట్ నుంచి డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ గవర్నమెంట్ బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చే గొప్ప అవకాశం అది. ఎందుకంటే మనకి ఇక్కడ రాజధాని లేదు, నిర్మించుకోవడానికి డబ్బులు లేవు. ఆ ముఖ్యమంత్రి గారు ఓపిక పట్టి ఎన్నాళ్ళు ఓపిక పడతారు? ఎవరైనా పోరాడాల్సిందే, పోరాడితేనే వస్తుంది. గుజరాత్ తెలివితేటలు అతను చూపిస్తున్నాడు, అతను అదానీలకి అంబానీలకి గుజరాత్ ప్రజలకు ఉపయోగం అయింది. బుల్లెట్ ట్రైన్ అవసరమా అండి ఇప్పుడు ఈ దేశానికి? ఒక పక్క మనకి పాకిస్తాన్ థ్రెట్ ఉంది, ఎవడొచ్చి కబకన పట్టాలు లేపేశాడు అనుకోండి, 800,000 కోట్లది అవసరమా? ఇవాళ ఒక రాష్ట్రం అలా విలవిల్లాడిపోతా ఉంది, ఉద్యోగాలు లేవు, సరైనటువంటి విద్యా సంస్థలు లేవు. ఇక్కడ ఒక్క పరిశ్రమ దుగ్గరాజపట్నం అన్నారు, ఏది దుగ్గరాజపట్నం? ఎక్కడ ఉంది ఉక్కు ఫ్యాక్టరీ అన్నారు, ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కర్ణాటక 2 మెట్రో ట్రైన్ అంట, ఎందుకు ఎలక్షన్లు వస్తున్నాయి మనకి? ఉన్నాయి విజయవాడ కానీ వైజాగ్ మెట్రో ట్రైన్ అది, అదీ లేదు, ఏదీ లేదు. మొదటి నుంచి నేను ఎందుకు ఉద్యమం చేశాం ప్రత్యేక హోదా అనే దాని మీద ఉద్యమం ఎందుకు చేశాం ఎన్ని సంవత్సరాలు? ఎందుకంటే ఇది సజీవంగా ఉండాల్సిందే, ఎప్పటికైనా వచ్చితేనే ఆంధ్రప్రదేశ్ తలెత్తుకొని మిగతా 29 రాష్ట్రాల ముందు మా ధైర్యంగా నిలబడగలం మనం. ఏమిటండి దుర్మార్గం? తెలుగుని ఇంత చులకన భావం చూస్తున్నప్పుడు ఒక పక్కన మాట్లాడుతూ ఎక్కడో డెఫిసిట్ సంబంధించి మాట్లాడుతూ అంతకు ముందు నుంచి ఇస్తూ వచ్చాం, ఇప్పుడు ఇంత అన్యాక్సెప్టబుల్ డెఫిసిట్ చూపిస్తున్నారు, ఎక్కడో అవినీతి మచ్చ చేస్తున్నారు రాష్ట్రంపై అని అనిపించట్లేదండి మీకు? అవినీతి మచ్చ మేడం, దేశంలో అవినీతి లేని ఎక్కడ? చిన్న పెద్ద చిన్న చిటిక అవినీతులు ఉంటాయి, ఉంటాయి, నీకు అనవసరం. అది మా లోకల్ ఏది మా అవినీతి నిరోధక శాఖ చూసుకుంటుంది, నువ్వు మూసుకో, మా హక్కు నువ్వు, నీ సింపతి మాకు అక్కర్లేదు. నువ్వెవడరా మామే సింపతి చూపించడానికి? దేశానికి అన్నం పెట్టే మనుషులు మేము, దేశానికి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అన్నం పెట్టే మనుషులు. నువ్వు మామే సింపతి చూపించావంటారు వెధవ, వాడెవడండి మనమే సింపతి? మా హక్కు, సేవ చచ్చినటువంటి రాజకీయ నాయకులు ఉన్నాం మనం, మన దగ్గర సేవ చచ్చి సొంత వ్యాపారాలు స్వలాభాలు. రేపు వచ్చిన మన ఎంపీని మొప్పి పెట్టే అవకాశం ఉందండి మీకు, ఇదిగో ఈ కాంట్రాక్టర్స్ ఆ కంట్రాక్ సైలెంట్ అయిపోయి ఇలాంటి డ్రామాలు జరుగుతాయి. కానీ ప్రజలు ఇది వాస్తవం, ఇది ప్రజలు చేయాల్సిన పోరాటం కాదండి ఇప్పుడు, కేవలం నాయకులు చేయాల్సింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను కళ్యాణ్ బాబు మీరు వస్తే పని అవుతుంది, మీరు వస్తే పని అవుతుంది, ఎందుకంటే మేము రావాలి వస్తేనే. శివాజీ గారు రైట్, శివాజీ గారు మరి ఒకసారి మీ వద్దకు వస్తాం. ఒకసారి మనం చూస్తున్న ట్వీట్ చాలా ఎస్, తెలుగుని ఎంత చులకనగా చేస్తున్నారో మరొకసారి అరుణ్ జైట్లీ మాటల్లో క్లియర్ గా తెలుస్తోంది, ఎక్కడా పట్టించుకునే తత్వం మనకు కనిపిస్తోంది.